నా చిన్నతనం అంతా ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే గడిచింది. మా ఇల్లు పెద్ద స్థలంలో ఉండేది. ఆస్బెస్టాస్ రేకులు గప్పిన ఒకే ఒక పెద్ద గది, ముందు పంచ, పక్కన ఒక వసారత వంటగది, ఇంటి కుడిపక్క పెద్ద బాదం చెట్టు, వెనకాల ఉసిరిగి చెట్టు, ఎడం పక్క పెద్ద స్థలంలో గడ్డివాము, ఆ వాముకి అవతల పక్క ఓ పెద్ద ఎరువు దిబ్బ. ఆ దిబ్బను అనుకొని ప్రహరీ ప్రహరీకి అవతల పక్క పంట పొలాలు, మా ప్రహరీకి పంట పొలాల మధ్య ఓ పంట కాలువ. ఓ రోజు మేము గడ్డివాము మీదకి ఎక్కి దిబ్బలోకి దూకి ఆడుతున్నాం. అలా ఆడటంలో నాకు ఆ దిబ్బలో బారేసిన అగ్గిపెట్టి దొరికింది. ఓపెన్ చేస్తే దాంట్లో ఒకే ఒక అగ్గిపుల్ల. ఆహా, ఇంకేముంది, కోతి కొబ్బరి చిప్ప దొరికిందన్నట్టు మనం ఆ పుల్ల గీసేసాం. బస్సు అని వెలిగి ఆరిపోయింది. ఆ వెలిగిచ్చామన్న తృప్తితో ఆరి కూడా పోయింది కదా అని ఆ పుల్ల నా దిబ్బలో ఇసిరేసి అగ్గిపెట్ట మాత్రం అగ్గి చెక్కిల ఆట కోసం జోబిలో వేసుకొని సైలెంట్గా వచ్చేసాం. వారం గంట తర్వాత ఒక్కసారిగా అక్కడి నుంచి మంటలు మొదలయ్యాయి. పక్కనే గడ్డివాము, మా అమ్మమ్మ కూడా చూసేసింది. వామ్మో, మన దిబ్బలో స్కైలాబ్ పడిపోయిందిరా నాయన అంటూ అందరూ వరిగెత్తారు. మా సీనన్న హడావుడిగా బిందెలెత్తుకొని తొట్టిలో నీళ్లతో దిబ్బలో దూరేసి నీళ్లు చల్లడం మొదలుపెట్టాడు. అలా అందరూ ఆ మంటల్లోకి రంగంలోకి దూకి ఆర్పేశారు. ఆ ఆర్పడంలో మా సీనన్న అరిపాదాలు కూడా గాలాయి. అందరూ స్కైలాబ్ సర్కలాల కోసం ఆ దిబ్బలో వెతికారు. అవి లేవు. ముసలోళ్ళు అమెరికాని శాపనార్థాలు పెట్టేశారు. తినిగూర్చోక ప్రయోగాలంటూ మా ఊర్ల మీదకి ఎందుకు తెస్తారని. మీకు గుర్తుందో లేదో, అప్పటి స్కైలాబ్ ఫీవరు ఆఖరికి పల్లెల్లో కూడా సమాచార వ్యవస్థ లేని రోజుల్లో కూడా ఎంత దొచ్చుకుపోయిందంటే, ఏ ఇద్దరు కలిసినా అది కూల్తే ఒక ఊరే నాశనమని, కాదు ఒక జిల్లానే పోతుందని, కాదు కాదు ఒక రాష్ట్రమే గాలిపోతుందని ఒకటే మేధో చర్చ. నేను కూడా మా సీనన్న కాలు గాలేసరికి అది నా వల్లే అని నోరు విప్పే ధైర్యం చేయలే. కుక్కిన పెన్ల గొడ్ల నిండా నీరు కప్పుకొని ఉన్నా. స్కైలాబ్ ఎప్పుడైనా పడచ్చు, ఇది శాంపుల్ మాత్రమే అని మా ఊరు ఊరంతా కోళ్ళని పొట్టేళ్ళని ఘోషిస్తారు. మనం పోతే వాటిల్ని ఎవరు తింటారబ్బా అనే లాజిక్తో భుక్తాయాసంతో పడుకున్న నా పొట్ట మీద వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అంటూ పొట్టదడివింది మా అమ్మమ్మ. ఆ దిబ్బలో అగ్గిపెట్టి గీసింది నేనే, కానీ సీనన్న కాలు గాలడంతో చెప్పలేకపోయాను. భయం వేసింది అన్నా బెక్కుతూ. ఓ నవ్వు నవ్వేసి, నేను చూసాలేరా నువ్వు ఆ దిబ్బలోకి వెళ్ళడం, ఏదో చేసిన మొహంతో బయటికి రావడం అంది మా అమ్మమ్మ. మరి నువ్వు స్కైలాబ్ అంటూ అమెరికా వాడిని తిట్టడం అంతా అని అడిగితే, పడుకోరా పిచ్చి సన్నాసి, నువ్వు నీ బుజ్జిబుర్రలో ప్రశ్నలు అంటూ నన్ను పడుకోబెట్టేసింది మా అమ్మమ్మ. ఈ సీక్రెట్ నాకు మా అమ్మమ్మకు 1983 దాకా మా మధ్యలోనే మేము మెయింటైన్ చేసాము.